సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం ఒక కొత్త కెమెరా గురించి అయితే చెప్పుకోబోతున్నాం. సో అదేంటి అని అంటే సస్పెన్స్ అయితే ఏం లేదు. సో రీసెంట్గా మనం చూసుకున్నటువంటి సోనీ వరల్డ్ కొత్త రకమైన కెమెరాలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందులో మనం FX30 అనే కెమెరా అనేది చూస్తున్నాం. ఇంకా రావాల్సిన కెమెరాలు రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఏదైతే ఉంటాయో దాంట్లో నాకు తెలిసినంత వరకు R5 అనే కెమెరా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కాకపోతే ఈ గ్యాప్లో వాళ్ళు ఏం చేశారంటే మనకి పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో, అంటే మనం ZV-1 అనే కెమెరా ఏదైతే ఉంటుందో ఆ కెమెరాకి సంబంధించి, లేకపోతే ZV-10 కెమెరా ఏదైతే ఉందో ఇంటర్చేంజబుల్ లెన్స్ కెమెరా, సో ఈ రెండింటికి మధ్యలో ఒక హైబ్రిడ్ కెమెరా అనేది తీసుకొచ్చారు. సో అదేంటి అని అంటే ZV-1F అనే కెమెరా అనేది తీసుకొచ్చారు. ZV-1 అనే కెమెరా చాలా ఫేమస్ కెమెరా, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే నా అన్వేషణ కానీ, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాడే కెమెరా మొత్తం ఈ ZV-1 అనే కెమెరాని వాడతారు. ఎందుకంటే జస్ట్ దానికి లెన్స్ పెట్టుకోవడం ఏం తలకానే ఉండదు, జస్ట్ తీసామా ఆన్ చేసామా వీడియో తీసాం అన్నట్టు సరిపోతుంది అనమాట. పైగా దాంట్లో వైడ్ ఉండేది కాబట్టి అది వాళ్ళకి బాగా ఇంపార్టెంట్. వాళ్ళు ఉన్న ప్లేసెస్ కానీ, ట్రావెలింగ్ ప్లేసెస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ, క్రియేటర్స్ కోసమే తయారు చేసిన కెమెరా అనమాట చెప్పాలనుకుంటే. ఎందుకనంటే బేసిక్గా మనం ఒక ఫోన్తో వీడియో తీయాలని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, సో వాళ్ళకు ఒక కెమెరా ఉంటే బాగుండు, ఒక ఆప్షన్గా ఆ ప్రైస్ రేంజ్లో, తక్కువ ప్రైస్ రేంజ్లో అది ఉంటే బాగుండని ఎవరైతే అనుకుంటారో, సో వాళ్ళ కోసమే వాళ్ళు ఆ కెమెరాని అయితే తయారు చేశారనమాట. ఇది ఒక ప్రొఫెషనల్ కెమెరా, ఫొటోస్ తీసుకోవడానికో, లేకపోతే ఇది వెడ్డింగ్స్లో వాడే కెమెరా అయితే ఏం కాదు. ఇది ఓన్లీ ఫర్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ కోసమే తయారు చేసింది, రీల్స్ కోసమే తయారు చేసింది, ఇన్స్టాగ్రామ్ కోసమే తయారు చేసింది అనమాట. సో అందుకే మీరు దీన్ని ఫస్ట్ కన్సిడర్ చేయండి. మీరు హాబీస్ట్గా అంటే ఒకవేళ మీరు ఇంట్లో ఫొటోస్ తీసుకోవాలన్నా, ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవాలన్నా, హాబీగా ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా కానీ మీకు ఈ కెమెరా అయితే మీకు పనిచేసింది, అందులో డౌటే లేదనమాట. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 1F అనే కెమెరా అనమాట. సో ఫస్ట్ దీని అవుటర్ బాడీ పరంగా చూసుకుంటే ఒక ప్లాస్టిక్ బిల్డ్ లాగా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు, ఏదో చూస్తే ఏదో ప్లాస్టిక్ బొమ్మలాగా అనిపించింది కెమెరా. బట్ స్టిల్ ఒక కెమెరా కన్సిడర్ చేయొచ్చు. రెండు కలర్స్ అయితే ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఉంది, ఒక వైట్ అయితే ఉంది. సో వైట్ కంటే బ్లాక్ అనేది కొంచెం లుకింగ్ ఉందనిపించింది. మరి వైట్ ఏదో ప్లాస్టిక్ బిల్డ్గా అయితే అనిపించింది. సో ఇంకా లోపలికి వెళ్ళినట్టు ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఇది టచ్ స్క్రీన్, దీంట్లో మనం ఏ సెట్టింగ్స్ అయినా జస్ట్ టాగిల్, అంటే ఫోన్లో మనం జస్ట్ ఎట్లా అనగానే పైకి ఎట్లా అయితే వస్తాయో అలా మనకి సెట్టింగ్స్ అన్నీ వస్తాయి, దానిలో మనం సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు. టచ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. దాంతోపాటుగా మనకి అప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది ఏంటంటే మనకి టచ్ స్క్రీన్తో పాటుగా మనకు కావాల్సింది ఇటు సైడ్ మనం స్క్రీన్ తిప్పుకోవడానికి అయితే ఉండదు. సో దీంట్లో మాత్రం మనం స్క్రీన్ అయితే తిప్పుకొని వీడియోస్ తీసుకునే అవకాశం ఉంది. పైగా టచ్ స్క్రీన్ దీనికి ముందు రికార్డింగ్ అవుతుందా లేదా అనే దానికి ముందు కూడా ఒక టాలీ లైట్ అయితే ఇచ్చారు. దాన్ని బట్టి మనం రికార్డింగ్ నొక్కినప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుందా లేదా అనేది ఆ బటన్ ద్వారా చూసుకొని మనం తెలుసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో టచ్ స్క్రీన్ అనేది ఒక ప్లస్ అని చెప్తాను. ఎందుకంటే సెట్టింగ్స్ అనేవి ఏం మార్చుకోవాలన్నా కానీ జస్ట్ వీళ్ళు బటన్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఫోన్లో మనం ఎట్లయితే సెట్టింగ్స్ చేసుకుంటామో దానిలో కూడా టచ్ స్క్రీన్తో సెట్టింగ్స్ అయితే చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇంక ఇది ఎంత మెగాపిక్సెల్? సో ఇది మనం చూసుకున్నట్టుంటే 20.1 మెగాపిక్సెల్, 21 కాదు 20.1 మెగాపిక్సెల్. సో నాట్ బ్యాడ్, ఫొటోస్ అయితే సరిపోతాయి, వీడియోస్ కూడా సరిపోయింది. సో 4K రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం ఫొటోస్ అంత బాగా వస్తాయని చెప్పాను కానీ మేము సాటిస్ఫై చేస్తాయి, అంటే ఫోన్లో మీరు తీసుకుంటే ఎలా వస్తాయో దీనిలో కూడా అలాగే వస్తాయని చెప్తాను నేను. మీరు కనుక వీడియో తీసుకుంటే మాత్రం 4K వీడియోతో తీసుకోవచ్చు, దాంట్లో స్లో మోషన్ తీసుకోవచ్చు, హైపర్ ల్యాప్స్ తీసుకోవచ్చు, ఈ రెండు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ అందరికి కావాల్సింది ఏంటంటే ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇంత చిన్న కెమెరాలో వాళ్ళు అది తక్కువ ప్రైస్ పాయింట్లో పెట్టి మీకు అన్ని దీంట్లో ఇవ్వలేరు కాబట్టి దీనిలో మ్యాక్సిమం మీకు ఇచ్చారంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ బోర్డు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. సో అది బాగానే పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడేసింది ఏంటంటే వైడ్ యాంగిల్, అంటే వైడ్ యాంగిల్ ఎంత ఉంది. దీంట్లో వైడ్ యాంగిల్ కూడా మనకి 20x వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. సో నార్మల్గా మనం ఆ కెమెరాలో వైడ్ యాంగిల్ చూసుకుంటే 16mm లెన్స్ అయితే వేసుకుంటాం, లేకపోతే 20-24 అట్లా డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఉంటుంది. సో వైడ్ యాంగిల్ మనం మాట్లాడుకున్నట్లుంటే 20 అనేది సరిపోయింది, 16 అనేది ఇంకా కొంచెం వైడ్ ఉంటుంది, కానీ 16 కంటే 20 అనేది బెటర్గానే ఉంటుంది. సో అందుకే 20 ఉంటే పర్లేదు, 24 ఉంటే మళ్ళీ కట్ అయినట్టు ఉంటుంది, ఎట్లా ఫ్రేమ్ ఎట్లా స్క్వేర్ ఫ్రేమ్లో వచ్చింది 24 ఉంటే. సో 20 అంటే కొంచెం ఎట్లా మనకు వైడ్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి సరిపోయింది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీనికి ఎదురికి లెన్స్ పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి దీనిలో నుంచి లెన్స్ మనం బటన్ ఎప్పుడైతే ఆన్ చేస్తాం ఆటోమేటిక్గా లెన్స్ ఎట్లా ఒకదానిలో ఉంచేటి బయటికి అయితే వస్తాయి కాబట్టి దానికి మనం లెన్స్ ఆడవిడ అయితే ఏమీ ఉండదు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది అసలు కంటెంట్ క్రియేటర్స్ పనికొచ్చిందా పనికిరాదా. ఎవరైతే సీరియస్గా యూట్యూబ్ మీద వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉండి నేను జస్ట్ ఒక ఫోన్ కొనుక్కునే
ప్లేస్లో కెమెరా కావాలని అనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన కెమెరా, మీరు కంటెంట్ క్రియేటర్స్, ఇన్స్టా రీల్స్ చేయాలనుకోండి, మీరు వర్టికల్ వీడియో తీసుకోవాలి. ఇప్పుడు మనం కెమెరాలో తీసుకుంటే ఎట్లా వర్టికల్ వీడియో తీయలేము. ఇప్పుడు నాకు సోనీ 7 III లో నేను వర్టికల్ వీడియో తీసుకోలేను. సో మీరు వర్టికల్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే పనికొచ్చింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కెమెరాని ఎట్లా పక్కకు తిప్పుతారో, కెమెరాలో ఉన్న ఏదైతే ఉండదో అది అర్థం చేసుకునేది, మీరు కెమెరాని పక్కకు తిప్పారని ఆటోమేటిక్గా వర్టికల్ వీడియోకి అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట. దాంతోపాటుగా ఇంకొక ఫీచర్ అయితే వాళ్ళు కీ ఫీచర్గా యాడ్ చేసింది ఏంటి అని అంటే, ఎస్పెషల్గా కంటెంట్ క్రియేటర్స్, 15 సెకండ్ వీడియో చేసేవాళ్ళు, 30 సెకండ్ వీడియో చేసేవాళ్ళు, 60 సెకండ్ వీడియో చేసేవాళ్ళకి, మీరు కనుక ఒకవేళ ఏదైనా వీడియో తీసుకుంటే ఆ వీడియోలో పర్టికులర్గా ఒక పార్ట్ని కట్ చేయాలనుకుంటే మీరు కెమెరాలోనే ఆ పార్ట్ని కట్ చేసుకుని డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే పంపించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఆ చిప్ తీసి మళ్ళీ కెమెరాలో పెట్టి, ఆ చిప్ని తీసి మళ్ళీ సిస్టంలో పెట్టి, ఆ దాంట్లో నుంచి 60 ఫ్రేమ్స్ని కట్ చేసి దాన్ని రీల్గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. జస్ట్ మీకు నచ్చిన పార్ట్ ఏదైతే ఉండదో ఆ పార్ట్ వరకు దాన్ని డైరెక్ట్గా కెమెరాలోనే కట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటుగా దాన్ని మీరు స్మార్ట్ ఫోన్లో పోస్ట్ అయితే చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, బ్యాటరీ లైఫ్ ఎంతసేపు వచ్చింది. నాకు తెలిసినంత వరకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 60 మినిట్స్ వచ్చిందని చెప్తున్నారు. రియల్ టైంలో నాకు తెలిసి బాగా హార్ష్ కండిషన్స్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం తక్కువ టైం ఇచ్చింది, అంటే 40-50 మినిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో మించి ఎక్కువ అయితే ఇవ్వదు. బ్యాటరీ చిన్న బ్యాటరీలో ఉంటే సోనీ వాళ్ళయ్యి, సో ఖచ్చితంగా హీట్ అయిపోవటం, లేకపోతే మనకి కెమెరా అనేది ఆటోమేటిక్గా బ్యాటరీ ఫాస్ట్గానే డ్రైన్ అయిపోయింది. బట్ మీకు ఆప్షన్గా 2-3 బ్యాటరీలు కొనుక్కుంటే మీరు అవుట్డోర్లో ఉన్నప్పుడు మీకు బాగా ఉపయోగపడింది. ఈ కెమెరాలో మనం చూసుకుంటే దీంట్లో మనకి ఫేస్ డిటెక్షన్ పాయింట్స్ అయితే ఉండవు, ఓన్లీ కాంట్రాక్స్ట్ డిటెక్షన్ పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి కెమెరాలో ఇప్పుడు స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్లో ఇమేజ్ని క్యాప్చర్ చేయాలంటే మనకి ఈ ఫేస్ డిటెక్షన్, కాంట్రాక్ట్ డిటెక్షన్ పాయింట్సే మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మీరు పెద్ద స్క్రీన్ ఇచ్చాం కాబట్టి 20 MP లో ఆటోమేటిక్గా మీ స్క్రీన్లో మీరు ఎక్కడైనా ఉన్నారంటే సబ్జెక్ట్ మిమ్మల్ని ట్రాక్ చేసిద్ది అని క్లెయిమ్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఎలా వర్కౌట్ అయిద్దో లేదో మనం ప్రాక్టికల్ అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూమ్ విషయం అనమాట. సో ఫైనల్గా జూమ్ చేసుకోవాలనుకుంటే మీరు తెలిసిందే కదా, 1x 2x 4x జూమ్ అయితే చేసుకోవచ్చు. సో జూమ్ చేసేటప్పుడు మీకు క్వాలిటీ తగ్గిద్దా అంటే కొంచెం క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ని బాగా జూమ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా, ఇది లెన్స్ కాదు కాబట్టి, ఇది డిజిటల్గా జూమ్ చేసేది కాబట్టి కొంచెం కెమెరా అనేది కొంచెం ఫ్రేమ్ని కొంచెం షేక్ చేస్తున్నట్టు, లేకపోతే క్వాలిటీలో కొంచెం తేడా వచ్చినట్టుగా కనిపించింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మనం ఎప్పుడు ప్రతి షాట్ని బాగా జూమ్ చేసుకొని 6x తీసుకెళ్లి చూడడం కాబట్టి నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేటర్స్కి అయితే ది బెస్ట్ అనేది నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా మనకి యాజ్ యూజువల్గా అన్ని కెమెరాస్లో ఎట్లయితే ఫీచర్ ఇస్తారో మనకి 10 క్రియేటివ్ స్టైల్స్ అయితే ఇచ్చారు. అంటే మనం వివిడ్ కానీ, బ్లాక్ అండ్ వైట్ కానీ, అట్లా రకరకాల స్టైల్స్ అయితే ఉంటాయి కదా, సోఫీ కానీ, అట్లా రకరకాల స్టైల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా ఒక 10 క్రియేటివ్ స్టైల్స్ అయితే ఇచ్చారు. అంటే మనం దాన్ని ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీనిలోనే కలర్ సిమ్యులేషన్స్ చూపించుకునేటట్టుగా మనకి సోనీలో వీళ్ళు ఎట్లాంటిది అయితే ఇచ్చారనమాట. ఈ ఫీచర్ మనకి అవుట్డోర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఉపయోగపడింది. బాగా గ్రీన్ ఎక్కేయాలంటే గ్రీన్ ఎక్కించుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్లో తీయాలంటే బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవచ్చు. దాంతోపాటుకి ఇంకొక ఫీచర్ అయితే చెప్తాను. సో అదేంటి అని అంటే, ప్రొడక్ట్ షూట్ ఎవరైతే చేసుకుంటారో, ఇప్పుడు ఏదైనా మనం కెమెరాకి చూపిస్తున్నాం అనుకోండి, ఇలా చెప్తే ఆటోమేటిక్గా ఇంత చిన్న ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రొడక్ట్ అనేది మనకి ఫేస్ దగ్గర పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే దాన్ని ఇలా చూపించినప్పుడు ఆటోమేటిక్గా జూమ్ ఇన్ అయితే అవ్వదు, అంటే దాన్ని ఫోకస్ అయితే చేయదు. అలా కాకుండా దీంట్లో ప్రొడక్ట్ ఫీచర్ ఏదైతే ఉండదో, అది ZV-10లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఏదైనా ఒక ప్రొడక్ట్ని మనం కెమెరాలో చూపించామనుకోండి, ఆటోమేటిక్గా అది మన ఫేస్ నుంచి ఆ ప్రొడక్ట్కి అయితే షిఫ్ట్ చేసుకునింది అనమాట. సో ఇది ప్రొడక్ట్ షూట్ వాళ్ళ కోసం మనకి వచ్చింది. నా చేసి దీంతో పెద్ద కంటెంట్ క్రియేటర్స్తో పెద్ద పనే ఉండదు. మీరు థమ్స్అప్ తాగుతుంది అనుకోండి, ఆ థమ్స్అప్ చెప్తే థమ్స్అప్ని అయితే ఫోకస్ చేసింది, అండ్ మీ మొహాన్ని కూడా ఫోకస్ అయితే చేసింది అనమాట. సో ఇదంతే, ఇంతకుమించి ఫీచర్ అయితే ఏం లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే డీ ఫోకసింగ్ మోడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకవేళ బొకే ఎఫెక్ట్ కావాలనుకున్నాం అనుకోండి, అంటే మనం ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని డీ ఫోకస్ చేయాలి, అంటే ఒక బొకే ఎఫెక్ట్లా ఇవ్వాలి, కొంచెం బ్లర్ చేయాలని అనుకుంటే దీంట్లో ఒక బటన్ అయితే ఉంది. సో ఆ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఇక్కడ మీరు చూడొచ్చు C1 అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెనకున్న బ్యాక్గ్రౌండ్ అనేది డీ ఫోకస్ అయితే అయిపోయింది, ఒక బొకే ఎఫెక్ట్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది, వెనక బ్లర్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలామందికి ఇష్టం, ఎందుకంటే వాళ్ళ కెమెరాస్లో వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయి ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీడియోస్ తీసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్లో ఉన్నప్పుడు, లేకపోతే బయట ఉన్నప్పుడు వాళ్ళనే ఫోకస్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ఫీచర్ అనేది మీకు ఉపయోగపడుద్ది. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఔటర్ బాడీ ఏదైతే ఉండిద్దో, ఔటర్ బాడీలో బటన్స్ కూడా ఎక్కువైతే ఏమి లేదు. జస్ట్ మనం చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, రికార్డింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, జస్ట్ C1 బటన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మెనూ సిస్టమ్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది. కెమెరా కూడా కాంపాక్ట్గా చిన్నగా అయితే ఉందన్నమాట, పట్టుకొని ట్రావెల్ చేయడానికి, బ్యాగ్లో పెట్టుకోవడానికి, జస్ట్ జోబులో పెట్టుకోవడానికి కూడా కాంపాక్ట్గా ఉంటుంది. సో దీన్ని మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇండియాలోకి రాగానే ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. దీని మోడల్ నెంబర్ ఏంటంటే సోనీ. సో దీని మోడల్ నెంబర్ ఏంటంటే సోనీ ZV-1F అనే మోడల్. సో నా తెలిసినంతవరకు ఇది కంటెంట్ క్రియేటర్స్ కోసం కాదు,
కాబట్టి ప్రైస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఇంచుమించుగా సుమారుకి 50,000 అటు ఇటుగానే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక మైక్ అనమాట. ఇప్పుడు మనం ప్రతి కెమెరాకి మైక్ పెట్టుకోవాలి, మాట్లాడాలంటే పర్టికులర్గా మైక్ని సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మనకు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, దీంట్లో మనకి 3 డైరెక్షనల్ మైక్ అయితే ఉంటుంది. అంటే మనం 3 మైకులు అయితే ఉంటాయి, ఒకటి ఫ్రంట్ 2 బ్యాక్ అయితే ఉంటాయి. సో ఈ సైడ్ ఉన్న సరౌండింగ్స్ అన్నింటిని క్యాప్చర్ అయితే చేస్తూ ఉంటుంది. సో నీ ZV-10లో ఎలా అయితే ఫీచర్ ఉంటుందో దీనిలో కూడా సేమ్ ఫీచర్ ఉండేది. దీని మీద మనం డెడ్ క్యాట్ పెట్టుకోవచ్చు, డెడ్ క్యాట్ పెట్టుకొని మనం మాట్లాడేది ఫ్రంట్ నుంచి తీసుకునేది కెమెరా. ఆడియో పరంగా అయితే బాగానే చేసిద్ది, మరీ ఎక్కువ విండున్న సిచ్యువేషన్స్లో అయితే మాత్రం నాకు తెలిసి కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. డెడ్ క్యాట్ పెడితే అది కొంచెం రెడ్యూస్ చేసిద్ది, కానీ కంప్లీట్గా డెడ్ అయితే చేయదు నాకు తెలిసినంత వరకు. సో మనందరికీ తెలిసిందే కదా సోనీకి సంబంధించిన మైక్స్ కూడా, దాంతోపాటుగా మనకి రోడ్ మైక్స్ అవుతాయి. వీటిలో ఏ మైక్ అయినా పెట్టుకొని మనం కంటెంట్ని క్రియేట్ చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోనీ Z1F అనే కెమెరా ఏదైతే ఉంటుందో దీన్ని మనం లైవ్ స్ట్రీమింగ్లో కూడా వాడుకునే అవకాశం అయితే ఉందన్నమాట. డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ మనం మన కెమెరాని తీసుకొచ్చి కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని ఒక వెబ్ క్యామ్లో వాడుకొని వీడియో కాల్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం అవుట్డోర్లో ఉన్నప్పుడు లైవ్ ఇవ్వాలనుకోండి, మన ల్యాప్టాప్లో నుంచి కంటే మనం జస్ట్ దీన్ని ప్లగ్ అండ్ ప్లే లాగా ఈ కెమెరాని తీసుకొచ్చి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి లైవ్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ ISO రేంజ్ గురించి కూడా చెప్తాను. ఈ కెమెరాలో మనం ISO రేంజ్ చేసుకుంటే 125 దగ్గర నుంచి 12,800 ISO వరకు అయితే వెళ్ళింది. అంటే లో లైట్ పర్ఫార్మెన్స్ అనేది నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ఉంటుంది. మీరు రాత్రిపూట దీన్ని వాడితే ఫోన్ వాడితే అట్లా అయితే గెయిన్ వస్తూ ఉంటుందో, సో దీంట్లో కూడా అలాంటి గెయిన్ అయితే వస్తూ ఉంటుంది. బట్ బెటర్ అంటే సోనీ ఆప్టిక్స్ అనేవి కొంచెం బాగుంటాయి కాబట్టి సో ఇది బెటర్ అనే చెప్తాను. బట్ స్టిల్ ఎట్ ఇది ది బెస్ట్ కెమెరా అనే చెప్తాను కంటెంట్ క్రియేటర్స్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ ఫైనల్గా మీకు ZV-1F అనేది ఎలా నచ్చింది, అసలు బాగుందా బాగాలేదా, ఇది ఎవరు కొంటారు అనే దానికోసం మీరు కమెంట్ చేయండి. మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.